ఇప్పుడు టక్కర్ తర్వాత మళ్ళీ ఒక 4 మూవీస్ అంటున్నారు కదా, దాంట్లో తెలుగు డైరెక్టర్స్తో ఏమైనా సినిమాలు ఉన్నాయా, లేకపోతే తమిళ్ ఎవరితో చేస్తున్నారు? ఇంకొకటి సార్, ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా పాన్ మసాలా అందరు మాట్లాడుతున్నారు కదా, మీరు చూసుంటారు మేము 17-18 ఇయర్స్ బ్యాక్ చాలా మంది హీరోస్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో సినిమా చేస్తున్నాం. సో ఒక సినిమా ఈ రోజు ఓపెనింగ్ ఆఫ్ ద వరల్డ్లో ఏమైందంటే, ఒక మంచి సినిమా ఉంటే అన్ని చోట్లలో చూస్తారు అని ఒక హోప్ ఉంది. సో నా ప్రతి సినిమా నేను మ్యాక్సిమం పాన్ సౌత్ అండి నేను, ఎందుకంటే హిందీ సినిమా చేస్తే హిందీ సినిమా నేను, నా అన్ని సినిమాలు పాన్ సౌత్ వస్తాయి, 1, 2, 3, 4 లాంగ్వేజెస్లో వస్తాయి. డైరెక్టర్ ఒరిజినల్ మదర్ టంగ్ ఏంటని నాకు టక్కమని మీరు అడిగితే నెక్స్ట్ 5 డైరెక్టర్స్ నేను చెప్పలేను. తెలుగు డైరెక్టర్స్ హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారంటే ఎవరు లేరు ఆ లిస్టులో. కానీ దాని తర్వాత 2 సినిమాలు, అది ఒకటి హైదరాబాద్లో పుట్టిన ఒక మనిషి ఉన్నారు, ఇంకోళ్ళు విజయవాడలో పుట్టి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నారు. సో డెఫినెట్గా తెలుగు డైరెక్టర్స్తో ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, ఈ సినిమాకి ఏమైనా అంటే డైరెక్షన్ పరంగా మీరు? సార్ నేను 20 సంవత్సరాల నుంచి హీరోగా ఉన్నానండి. అంతకు ముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండటం వల్ల ప్రతి సినిమాలో మీరు డైరెక్టర్గా ఇందులో కాంట్రిబ్యూట్ చేశారంటే లేదండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 22 సంవత్సరాలు అయినాయి. సో నేను ప్రతి సినిమాలో హీరోగా పనిచేస్తాను, నాకు చాలా బుర్రన్న హీరో కాబట్టి నాకు ఏదైనా అనిపిస్తే నేను ఈ డైరెక్టర్కి చెప్తాను. వాళ్ళందరూ చాలా మెచ్యూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు విని నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే వద్దు సార్ అని వాళ్ళు కావాల్సిందే చేస్తారు. ఇదే ఈ ప్రశ్నకి సమాధానం. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇన్ని సంవత్సరాలు ఉండటం వల్ల జనరల్గా ఒక బయట నుంచి ఒక ఒపీనియన్ ఉంది, దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అంటారా ఇన్వాల్వ్మెంట్ అంటారా, నేను 24 అవర్స్ సినిమా గురించి ఆలోచిస్తూ సెట్లో ఉంటాను. అండ్ కార్తిక్ గురించి నేను చెప్పినట్టు, కార్తిక్ ఒకటి ఆలోచిస్తే అతను చెప్పే ముందు నాకు అర్థమైపోతుంది, అందుకే నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కలిసి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ టక్కర్ మీనింగ్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు మిమ్మల్ని కాలేజ్లో చాలామంది వేరే టైప్లో టక్కర్ పిలుచుంటారు, చూసినా తెలిసిపోతుంది నాకు. కానీ టక్కర్ అంటే ఒక క్లాష్, ఇద్దరు మధ్యలో క్లాష్ అంటే టక్కర్. కొన్ని ఊర్లో టక్కర్ అంటే టాప్ టక్కర్ రా అని ఒక సూపర్ అన్నట్టు చెప్పినట్టు. సో ప్రతి ఊర్లో ఒక మీనింగ్ ఉంది. నన్ను టక్కర్గా ఉన్నాడని అమ్మాయిలు చెప్తారండి, అబ్బాయిలు ఇంతవరకు చెప్పలేదు, ఈ సినిమా తర్వాత చెప్తే చాలా బాగుంటుందండి. డైరెక్టర్ కార్తిక్ గారు, యాక్చువల్గా సిద్ధార్థతో పనిచేయడం అనేది చాలా టఫ్ అని చెప్తుంటారు. ఎవరు చెప్పారు మీతో? ఎవరైనా ఎవరు చెప్పారు మీతో? ఇండస్ట్రీలో కాదు, చాలా రాంగ్ అండి. నేను అనేది నెగటివ్ కాదు, పని చేసిన వాడు ఎవరు సిద్ధార్థ పనిచేయడం టఫ్ అని లైఫ్ లో చెప్పలేదండి. నేను నెగటివ్ చెప్పాను. వద్దు, మీరు ఫస్ట్ అది ఇస్తూ ఉంటున్నాను. ఎవరు చెప్పారు మీతో? ఆడ లొకేషన్ పంపించండి. సో కార్తిక్ గారు, సో ఈయన్ని హీరోగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? చాలా మంది హీరోలు ఉన్నారు కదా. నన్ను ఎందుకు సినిమాలో తీసుకున్నావు, నా నోటి నుంచి ఆయన అడగవచ్చింది ఏం చేసినావు బాబు పాప. ఈయన దగ్గర ప్రెస్ మీట్ చేయడం చాలా టఫ్ అని బయట టాక్ ఉంది అని నేను మొదలెడతా ఇవాళ నుంచి. నన్ను నేను ఎదిగింత పడతలే ఎడుతుంది కార్తి, అది ఆల్రెడీ నేను నిన్న చెప్పిన ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఇది ఫస్ట్ టైం అడగలేదు క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు సిద్ధార్థని లవర్ బాయ్గా చూశారు, ఈ సినిమా తర్వాత సిద్ధార్థని రగ్గడ్ బాయ్గా చూపించాలని నా కళ. సిద్ధార్థ్ చాలా మంచి యాక్టర్, సిద్ధార్థ్ పనిచేయడం చాలా ఈజీ, బయట ఇలాగే టాక్ ఉందని కార్తిక్ చెప్పాడు. సో ఇదే కార్తిక్ ఆన్సర్ అండి. ప్లస్ సిద్ధార్థ్తో నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ చేస్తున్నాను. సిద్ధార్థ్ చాలా మంచి హీరో అండి, గుడ్ ఫ్యామిలీ గుడ్ ఫిగర్ గుడ్ హైట్ మంచి అబ్బాయి.